ఆర్థికంగా లేవు కాబట్టి నామినేట్ పోస్ట్ అని మాకు అవకాశం ఇవ్వండి. శ్రీనివాస్ గారు గారు మాట్లాడుతున్నాడు, విశ్వకర్మలు కార్పెంటర్ వారు ఫారెస్ట్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి ఫారెస్ట్ మా మీద కొత్త యాక్ట్ పెడుతున్నది, దాన్ని నిలదీయడానికి మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాము. మా ఒత్తిడి సరిపోక మీ సాయం కోరుతున్నాము శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి టీఆర్ఎస్ నాయకులకు, పెద్దలందరికీ. రాబోయే రోజుల్లో మరి ఫారెస్ట్ వాటా చట్టం అమలు చేస్తే చాలా మంది ఒడ్రంగులు రోడ్డున పారే అవకాశాలు ఉన్నాయి. మరి అదే విధంగా మరి ఇప్పుడు మేము రాజకీయంగా ఎదగాలని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పుడు చెప్పారు, చాలా సంతోషం. మా పైన ఉన్న ప్రేమకు మీరు కురిపించిన మీ చల్లని చూపులు మాకు మాకు చాలా సంతోషం. మరి శ్రీకాంత్ గారి తండ్రి, మరి ఆ తండ్రికి ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వండి. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి అతను ఆర్థికంగా లేడు కాబట్టి, మరి రాజకీయంగా పోటీ చేసే స్తోమత లేదు కాబట్టి ఒక నామినేట్ పోస్ట్ ఒక ఎమ్మెల్సీ ఇవ్వవలసిందిగా మేము ఈ సభదార మరి టీఆర్ఎస్ నాయకులకు మీరు కేసీఆర్ పై ఒత్తిడి తేవలసిందిగా కోరుకుంటూ, కాలాతీతం అవుతున్న నా సోదరులు 10 జిల్లాల నుంచి విచ్చేసిన సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అందరు ప్రశాంత వాతావరణంలోనే రేపు మరి విశ్వబ్రాహ్మణ్ అంటే ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక మంచి నినాదంతో మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని మెడలు వంచి రాజకీయంగా మనము మన హక్కులు సాధించుకోవాల్సిన ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై విశ్వకర్మ.